హాయ్, వెల్కమ్ టు స్వప్న మ్యాథ్స్. నిన్న మనం 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉండే రియల్ నంబర్స్లో ఉన్న ఫార్ములాస్ చూసాం కదా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం, ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం, యూస్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270. ఈ టూ నంబర్స్ యొక్క యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ యూస్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు కదా యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ ఏంటి, నిన్న నేర్చుకున్నాం కదా యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ ఏంటి చెప్పండి. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ ఏంటి, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ గుర్తుందా, నేర్చుకున్నారా ఫార్ములాస్? ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఆర్ అంటే ఏంటి, రిమైండర్. ఇది గుర్తుందా, డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. రిమైండర్ అనేది ఎప్పుడు డివిడెండ్ కన్నా తక్కువగానే ఉంటుంది. జీరోకి ఈక్వల్గా కానీ గ్రేటర్గా కానీ, జీరో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే దీని అర్థం ఏంటి, ఇది జీరోకి జీరోకి ఈక్వల్ అయినా జీరో కన్నా ఎక్కువ ఉంటుంది కానీ డివైజర్ కన్నా తక్కువ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటే ఏంటి, ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్, డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా, 900 and 270. ఫస్ట్ ఏం చేద్దాం, ఈ రెండు నంబర్స్లో ఏది పెద్దది చెప్పండి. 900 కదా, కాబట్టి ఇది డివిడెండ్గా తీసుకోవాలి. డివిడెండ్ అంటే ఎక్కడ రాయాలి, లోపల రాసుకోవాలి. 270 ఏంటి, డివైజర్, ఎక్కడ రాసుకోవాలి, బయట రాసుకోవాలి. ఇంకా మీకు మామూలుగా వచ్చిన డివిజన్, డివిజన్ వచ్చు కదా, ఫస్ట్ 270 ఉంది కదా నంబరు, 270 తీసుకోండి, ఇంటూ 2 చేయండి ఫస్ట్, ఎంత వస్తుంది, 7 2 14. నెక్స్ట్ 2 2 ఎంత, 4, 4 + 1 ఎంత, 5 కదా, ఎంత అప్పుడు, 540. అంటే నంబర్ ఇంకా చిన్నగా ఉంది కదా, నెక్స్ట్ ట్రై చేయండి, 270 × 3 చేయండి, 7 3 ఎంత, 21, 3 2 6, 7 8 8 10. నెక్స్ట్ ఇది ఇంకొక 270 × 4 చేసి చూడండి, 7 3 7 4 ఎంత, 28, 4 2 ఎంత, 8 9 10. ఇక్కడ మనకున్న నంబర్ ఎంత, 900. ఇక్కడ ఎంత వచ్చింది, 1 0 8 0, అంటే ఇది పోదు కదా, అంటే ముందు నంబర్ ఎంత, 270 × 3 ఎంత, 8 10. ఇది ఇక్కడ రాసుకోండి, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి, 0 + 0 పోతే ఎంత, 0. ఇది కూడా సబ్ట్రాక్షన్ కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. ఇక్కడ 0 ఉంది, 0 + 1 పోతుందా, పోదు కదా, ఇక్కడ నుంచి ఒకటి దీనికి తీసుకుంటాం, అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది, ఇదేమవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడు 10 10 + 1 పోతే ఎంత, 9. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 8 8 + 8 పోతే ఎంత, 0. ఎంత మిగిలింది ఇప్పుడు, 90 కదా. ఇప్పుడు దీని ప్రకారం రాద్దాం, ఇక్కడ మనకి డివిడెండ్ ఎంతమ్మా, ఏ అంటే ఏంది, 900 అంతే కదా, 900 ఈక్వల్స్ టు బి అంటే ఎంతమ్మా, ఇక్కడ డివైజర్ ఎంత, 270 × కోషెంట్ ఎంత చూడండి, కోషెంట్ ఏది, కోషెంట్ ఏది ఇది కదా, ఎంత వచ్చింది, 3 ప్లస్ రిమైండర్ ఎంత అయింది, 90. అర్థమైందా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ కేసులో ఏమవుతుంది, ఈ డివైజర్ కాస్త డివిడెండ్ అవుతుంది, 270 ఈ 90 ఇక్కడికి వస్తుంది, అంటే ఇప్పుడు ఏం చేయాలి, 90తో 270ని డివైడ్ చేయాలి అంతే. ఆల్రెడీ చూడగానే చెప్పచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు కదా 9 3 ఎంత, 27 అయిపోయింది. 90 × 3 చేయండి, ఎంత, 9 3 ఎంత, 270 సరిపోయిందా, అంటే 3 ఎంత వస్తుంది, 270. 0 వచ్చేసింది కదా, ఇప్పుడు రాసుకోండి 90, కోషెంట్ ఎంత వచ్చిందమ్మా, ఎంత ఇక్కడ, 3 ప్లస్ రిమైండర్ ఎంత, 0 కదా, 0.
ఇప్పుడు జీరో వచ్చేస్తే ఇక్కడ మనకి అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఇదేంటిది డివైజర్, ఈ డివైజర్ ఉంది కదా, ఇదే మనకి ఆన్సర్. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఈజ్ 90. అంతే, ఈజీగా ఉండలా. ఇదంతా రఫ్ వర్క్గా పెట్టుకోండి మీరు. మనము మ్యాథ్స్ చేసేటప్పుడు నీట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఉండలా. ఏం చేసాము, జస్ట్ ఫస్ట్ 270 900 డివైడ్ చేసాము, వచ్చిన 90 డివైడ్ చేసాము, 3 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది, కాబట్టి అక్కడితో ఆపేసాము. హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఏమైంది, 90 అయింది. చాలా ఈజీగా ఉండలా, అర్థమైందా అందరికీ? నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. 196 and 38220. ఈ ప్రాబ్లము మీరు హోంవర్క్గా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో కానీ పెడితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ప్రాబ్లం చెప్తాను, థర్డ్ ప్రాబ్లం. దీంట్లో ఉన్న థర్డ్ ప్రాబ్లం ఏంటి, 1651 and 2032. ఈ రెండింటికి కనుక్కోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 1651 2032. మనకు తెలిసిన ప్రకారం 1651 2032 ఏది పెద్ద నెంబరు, 2032 కదా. కాబట్టి ఏం చేయాలి, 2032 ఎక్కడ రాసుకోవాలి, లోపల రాసుకోవాలి. 1651 ఎక్కడ రాసుకోవాలి, బయట రాసుకోవాలి. 1651 2032 డివిజన్ చేయండి. ఇక్కడ రెఫర్ చేస్తున్నాను, 1651 × 2 చేయండి, ఎంత వస్తుంది, 2 1 2 5 2 10 6 2 12 1 13 2 1 2 3. ఎంత, 3302. అమ్మో చాలా పెద్ద నెంబర్ కదా, మనకు 2032 అనే ఉంది కదా, అంటే 1 అనే తీసుకోండి. ఎంత అవుతుంది, 1651. సబ్ట్రాక్ట్ చేయండి, 2లో 1 పోతే 1, 3లో 5 పోతుందా, పోదు. ఇక్కడ నుంచి తీసుకుందామంటే ఇక్కడ 0 ఉంది, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి తీసుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇది ఆల్రెడీ 10 అయి ఉంటుంది, మళ్ళీ దీనికి చేయడం వల్ల ఇక్కడ ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 13లో 5 పోతే ఎంత, 5 6 7 8. 9లో 6 పోతే ఎంత, 3. అంతేనా, సరిపోయిందా, 381. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం మళ్ళీ ఇదేం చేయాలి, 381 1651 చేయాలి. 381 × 1651 అనేది లోపల రాసుకోవాలి. కరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసాము లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2లో 1 పోతే 1, 13 13లో 5 పోతే 5 6 7 8, సరిపోయింది. ఇక్కడ 9 ఉంటుంది, 9లో 6 పోతే ఎంత అయింది, 3 అయింది. 1లో 1 పోతే 0, సరిపోయింది. ఒక్క చిన్న మిస్టేక్ చేసిన ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు 381 ఉంది కదా, ఇప్పుడు దీన్ని చేసుకుందాం. ఇక్కడ చైనా 381 × 2 చేసుకోండి, ఎంత వస్తుంది చూడండి, 8 2 16, 3 2 6 7, 762. మనకి ఇంకా 1651, అంటే 381 × 4 చైనా, 4 చెక్ చేద్దాం ఒకసారి. 4 1 4, 8 1 6 8 2 16 8 3 24 8 4 ఎంత, 32. 4 3 12 13 14 15. 1 5 2 4. సరే, ఇంకొక నెంబర్ కూడా చూద్దాం, 381 × 5 చేద్దాం. 5 1 5 8 5 40, 5 3 15 16 17 18 19. అమ్మో అంటే 381 × 5 పోదు. అంటే ఇక్కడ చూడండి, 381 × 4 చేస్తే 1 5 2 4 వచ్చింది కదా, ఈ వాల్యూ తీసుకుందాం, 4గా తీసుకుందామా, అప్పుడు ఎంత వచ్చింది, 1 5 2 4. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత ఉంటుంది ఇక్కడ, 1 అంటే బార్ తీసుకుంటే ఎంత, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. 11లో 4 పోతే ఎంత, 6 7. 4లో 2 పోతే ఎంత, 2. 6లో 5 పోతే 1. 127 వచ్చిందా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ 127 381తో చేయాలి. 127 381. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ బాగా గమనించండి, 127 381 అన్నారు కదా. ఇప్పుడు 381 అంటే 7 3 21 కదా, ఒకసారి 127 × 3 చెక్ చేద్దాం. ఇక్కడ చేస్తున్నా 127 × 3, చెక్ చేయండి ఎంత, 7 3
21. 3 2 సార్ 6 7 8. 3 1 సార్ 3. ఏ సరిపోయింది అంటే 127. 3 సార్ ఎంత? 381. 0 వచ్చింది కదా, ఆపేయచ్చు కదా, అంతే ఆపేసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం రాసుకోండి. ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. మనం ఫస్ట్ కేసులో ఏ డివిడెండ్గా తీసుకున్నాం, 2032. డివైజర్ ఏంటి, 1651 ఇంటూ కోషెంట్ ఏంటి, ఇక్కడ చూడండి 1 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 381. నెక్స్ట్ కేసులో ఏం చేసాం, దీన్ని 1651 ఇక్కడ తీసుకున్నాం, ఈక్వల్స్ టు 381 ఇక్కడ తీసుకున్నాం, ఇంటూ 381 తీసుకొని చేసినప్పుడు ఎంత వచ్చింది చూడండి, క్వశ్చన్ ఎంత 4, రిమైండర్ ఎంత 127. 4 ప్లస్ 127, సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇదేమవుతుంది 381 ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇదేమవుతుంది ఇక్కడికి వస్తుంది 127 ఇంటూ. ఈ లాస్ట్ కేసులో ఏమొచ్చిందమ్మా, క్వశ్చన్ ఎంత 3, రిమైండర్ 0, 3 రిమైండర్ 0, 0 వచ్చేసింది కదా. దేర్ఫోర్ అప్పుడు మన వాల్యూ ఎంత, ఇది ఖచ్చితంగా ఇది తీసుకోవాలి, కొందరు ఇది తీసుకుంటారు పొరపాటున, ఇది మన ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మన ఆన్సర్ ఇది కదా. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 అండ్ 2032 ఈస్ ఎంత 127. చాలా ఈజీగా ఉందా, ఎంత ఈజీగా అర్థమవుతుంది కదా. చూడు ఈ ప్రాబ్లమ్స్ రెండు బాగా నేర్చుకోండి. కంటిన్యూయేషన్ యూక్లిడ్స్ డివిజన్ ద్వారా ఉండే నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఏదైనా మళ్ళీ మీకు అర్థం కాకపోయినా కూడా మీరు కామెంట్స్లో పెడితే నేను చూసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.